హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ష్వే టాక్స్ తెలుగులో. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ నా ఛానల్లో టాపిక్ వచ్చేసి హెయిర్ కేర్. యాక్చువల్గా ఏంటి అంటే, ఒక 1 to 2 weeks నుంచి నేను ఒక హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. ఏంటి అంటే, అది ఇంట్లోనే చేశాను. ఆనియన్, 1 ఆనియన్, కొన్ని కర్రీ లీవ్స్ అండ్ కొన్ని మెంతులు వేసి ఆ ఆయిల్ని ప్రిపేర్ చేశాను. అది నేను 1 to 2 weeks నుంచి కూడా నేను పెట్టుకుంటున్నాను. చేంజెస్ కనిపిస్తున్నాయి. సో అవి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవాళ. అయితే పోస్ట్ డెలివరీలో చాలా హెయిర్ ఫాల్ ఉంది నాకు. ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ నుంచి చాలా ఫాల్ అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక 90% ఆఫ్ ఉమెన్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు డెలివరీ తర్వాత. ఏంటి అంటే, యాక్చువల్గా హెయిర్ గ్రోత్కి అనేది 3 స్టేజెస్ ఉంటుంది. దాదాపు అది అందరికీ ఐడియా ఉంటుంది. ఫస్ట్ గ్రోయింగ్ స్టేజ్, తర్వాత డామినెంట్ స్టేజ్, తర్వాత ఫాలింగ్ స్టేజ్. సో ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే, ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, హెయిర్ అనేది ఫాలింగ్ స్టేజ్ని స్కిప్ చేస్తుంది. సో అలాగే రెస్టింగ్ స్టేజ్లో ఉండిపోతుంది. తర్వాత డెలివరీలో వన్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వగానే, అంటే లెవెల్స్ అనేవి తగ్గిపోగానే మళ్ళీ ఫాలింగ్ స్టేజ్ అనేది వస్తుంది. సో హెయిర్ దాదాపు చాలా వరకు ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ గ్రోత్ అనేది డిఫరెంట్ ఉమెన్ కంటే ఇండివిజువల్ బట్టి, అది 1 మంత్కి కావచ్చు, 2 మంత్స్కి కావచ్చు, 3 మంత్స్కి కావచ్చు. కానీ నాకు కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకే నేను ఒక ఆయిల్ని చూసి, నేను ఈ ఆయిల్ని చేసి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో నాకు కొంచెము ఏంటి అంటే, కొంచెం డిఫరెన్స్ కనిపించింది. హెయిర్ అనేది స్మూత్గా అయ్యింది. అంటే సో ఆయిల్ ఎలా చేస్తారనేది నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ వాచ్ ఇట్. ఈ ఆయిల్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఒక 2 కప్స్ పారాషూట్ ఆయిల్, నెక్స్ట్ 1 ఆనియన్, 1 కప్ కర్రీ లీవ్స్ అండ్ 1 టీ స్పూన్ మెంతులు, ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చిన్న కడాయిలో మనం పోపు వేసుకోవడానికి కడాయిలో ఆయిల్ పోస్తున్నాను. సో అది 2 కప్స్ అంతా పోసుకుంటే సరిపోతుంది. నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను, మనం రెగ్యులర్గా వాడతాము కదా, అదే పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో మనం ఫస్టే ఆనియన్, కొన్ని కర్రీ లీవ్స్ వాష్ చేసుకొని దాన్ని డ్రై చేశాను, అవి కొన్ని వేసి తర్వాత 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసేసుకోవాలి. మిక్స్చర్ని అంతా మనము స్టవ్ మీద పెట్టి కొంచెము మసలేదాకా ఉంచుకోవాలి. సో ఆనియన్లో, కరేపాకులో, మెంతుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వెళ్తాయి. అప్పటి వరకు మనం ఉంచుకోవాలి. చూసారా, మంచిగా మసులుతుంది. కాసేపు అలాగే మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనము కొంచెం మంచిగా అయిన తర్వాత మనము ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ మూత ఎందుకు పెడతామంటే, మనము అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లోకి వస్తాయి. 2 మినిట్స్ అలాగే ఉంచాలి. తర్వాత కూల్ అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను. మనం మామూలుగా టీ ఫిల్టర్ తీసుకొని మనము ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆనియన్ ఆయిల్ రెడీ. ఇప్పుడు దీన్ని స్కాల్ప్కి మనం బాగా మసాజ్ చేసుకోవాలి. కరివేపాకులో మనకి విటమిన్ ఈ అనేది ఉంటుంది. సో అది హెయిర్ని గ్రే అవ్వనివ్వకుండా చూస్తుంది, బ్లాక్ హెయిర్ అవుతుంది. అండ్ ఆనియన్లో వచ్చేసి మనకి సల్ఫర్ ఎలిమెంట్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, ఫాలికల్ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఆయిల్ని బాగా స్కాల్ప్ మసాజ్ చేయాలి. అండ్ ప్రతిసారి తలస్నానం చేసే ముందు ఒక 30 మినిట్స్ ముందు కానీ, 1 అవర్ ముందు కానీ బాగా స్కాల్ప్కి మసాజ్ చేసి ఈ ఆయిల్తోని 1 అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తే మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మనకి. నాకైతే ఈ ఆయిల్ చాలా బాగా అనిపించింది, అందుకే నేను ఇది షేర్ చేస్తున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ అందరూ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను అందుకే ఇది షేర్ చేస్తున్నాను ఇవాళ.
సో చాలా ఈజీ ప్రిపరేషన్. మనం నార్మల్గా కర్రీస్ ఎలా చేస్తామో ఇది కూడా అలాగే ఉంది. ఇది ఒక 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి చేసిన ఆయిల్ వీ కెన్ స్టోర్ ఫర్ 1 మంత్. దీన్ని వీక్లో ట్వైస్ వాడితే ట్వైస్ వాడాలి. సో మనకి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. అది అండి. సో నేను ఇంకా ఏదైనా యూస్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దెమ్, షేర్ దెమ్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.